ఎందుకు దాన్ని కొడుతున్నావు? అది అర్చం తొక్కుతున్నాను మళ్ళా. అది పొదిగి ఇంది కాబట్టి అచ్చని నువ్వు దాన్ని ఏమని చేస్తావు అని. కానీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బాల గడ్డ. నా పిల్ల మీద నన్ను చిత్రం చేసి పెట్టినందుకు సంత చేసుకొచ్చినాడు అబ్బా. చెప్పాను కదా చిత్రం చేసి పెట్టి ఎంత ఎంత టోల్ అయినా కూల్ అయ్యి ఆడవాళ్ళు అడిగినట్టు తెచ్చి పెడతారు. ఏమో మరి నేను చిత్రం పంటమో ఏమో, నేను ఎప్పుడు కేక్ తీసుకురమ్మంటే 2 పీస్ తెచ్చిటోడు. కానీ ఈరోజు ఈరోజు నేను ప్రేమాన్ని రాగలను ఉలగబోసి వండినా కదా, వంట చేసిన కదా, అందువల్ల ఒక పీస్ వడితే ఏకంగా కేకే తెచ్చినాడు. అదృష్టం ఉండాలి ఏదైనా అంటే నీకు ఇష్టం కదా సుబ్బు కేక్ అంటే. వాడు ఏదో కేక్ 60-80 రూపాయలు చెప్పినాడు, ఇంకా 80కి ఇంకొక 80 అయితే తింటావు కదని. బా అబ్బా నీ కొడుకు చూడు సామి, ఇట్లా ఇట్ట కూర్చోను, ఇట్ట కూర్చో, అట్ట కూర్చోను, మాట్లాడబ్బా. ఇంకా నీ ఇంకోటి ఉంది కట్ చేయి, ఇంకోటి ఉంది అడా అద్దా అన్ని వారకు. నాకు పార్సల్ తీసేదే రాదు అబ్బాయి, మాత్రం పార్సల్ పార్సల్ తెప్పిస్తుంది. నువ్వు కింద కేక్ అంతా కూర్చావు కవరు, ఈ కేక్ ఎంత పూర్చున్నావంటే పూర్చాది ఇది మరి. రే నందు ఏంది రా నీ ఆనంద. ఒరే నందు కేక్ చూడండి, ఒక పీస్ అడిగితే ఏకంగా కేక్ కేజీ, 1/2 కేజీ కేక్ అయితే 1/2 కేజీ ఉంటుంది, 1/2 కేజీ 1/2 కేజీ ఉండవు అమ్మా. ఒకసారి తిని చూద్దాం. ఒయ్యే కనీసం ఏదని చెప్పాను ఒయ్యే అర్జున్, నీకోసం ఏం రాపించుకొచ్చినాను నిన్ను యూట్యూబ్ ఫ్యామిలీ అందరి కోసం ఒకసారి ఫ్యామిలీ వస్తారు ఆయన. చూసేటోళ్ళు మీకోసమే యూట్యూబ్ ఫ్యాన్స్ మీ యూట్యూబ్ ఫ్యామిలీ కోసం తీసుకొచ్చిన. అబ్బా తల్లి కొడుకేనా వాడికి, వాడి క్రీమ్ మాత్రం తింటాడు. రే ఎట్టుంది నన్ను ఎట్టుందిరా పూసుకుంటాడు ఎట్టుంది రా నందు ఎట్టుందిరా తినలే నందు ఆమె నందు నాకు రే రే మాట్లాడు సుబ్బును, అంగా కూరగాయలు చూపాడవా, ఇంకా మిగతా అన్బాక్సింగ్ చెయ్యి తీసుకో. కానీ బా ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు దానికి కేక్ తెచ్చి చూపించాను కదా, నందు జడ తింటున్నాడు కేక్. వాడు తిన్ని కేక తెచ్చింది తిన్నిలే. ఇప్పుడు కూరగాయలు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. కూరగాయలు కాదు ఏమేమి వచ్చాయో నీకు తెలుదు, ఎక్స్పెరిమెంట్ కోసం తెచ్చిన అన్ని సుబ్బు. ఒక రెండే నువ్వు తిన్నికి తెచ్చిన, ఏ బీరకాయ నువ్వు తిన్నికి. చిత్రన్న మహిమ అని అడకొకరు ముందు అన్ని తెచ్చినాడు ఈరోజు సాయంత్రం గోబీకి. క్యాలిఫ్లవర్ క్యాప్సికమ్. ఇది ఏంది గుమ్మడికాయ, దిష్టి గుమ్మడికాయ తెచ్చినావు? ఏదైతే ఏముంది వాందంట, దాన్ని కూడా పోయి తింటా అంటున్నాడు కాయ. గుమ్మడికాయ ఇంటికి కూడా కట్టుకుంటారంట కదా. నువ్వు ఇంటికి కట్టి కాదు, దానిలో మంచి ఏదన్నా వంట చేయనికి సస్పెన్స్, అదిరిపోయే సస్పెన్స్. రేపు అడవికి వెళ్ళినప్పుడు దాంట్లోనే టమాటో పనులు, క్యారెట్, ఉల్లిగడ్డలు, ఓకే ఇంక ఇవన్నీ ఒక ఎత్తు కదా. ఇంకా సుబ్బు అది చూపించావా? ఆప్ చేయలే తీసా. ఓకే అబ్బా, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అటువంటి ఎక్కువ తీసుకోవాలంటారు కదా, బ్లడ్ కోసం తెచ్చిన. కూరగాయలు తిని జ్యూస్ పట్టుకొని తాగొచ్చు అంట సూపర్గా, తొందర బాగా బ్లడ్ కూడా. దీన్ని జ్యూస్ పెట్టేయాల. నేను కాదు నిన్న మనిషిని, నువ్వు నిన్న మనిషివి. నేను నిన్న మనిషి అంటే నేను చక్కెర వేసుకుని తాగు, ఎంత తాగితే అంత బాగా రక్తం పడతాయి. ప్రతి ఒక్కరు అనడమే ఏమన్నా పెడతావు లేదా అని
దయచేసి మా ఆయన అనకాకండి అబ్బా, నాకు ఎంత తిన్నా నాకు ఇడుదుడు క్యాప్షన్ తింటున్నాడు. ఒరే ఒరే తిండిపోతూ, ఒక పక్క బిస్కెట్ తింటున్నావు, ఒక పక్క అది కొట్టుకుంటున్నాడు సామీడు. క్యాప్సికంలో ఉడకపెడతావా? బాబా ఏం ఆలోచన వచ్చింది సుబ్బు, నెక్స్ట్ వీడియో అదే మంది. ఓకే ఏం ఎంత, 2000 2000 ఖర్చు పెట్టి 4 కూరగాయలు కాదులే అన్నింటి వాడిలే ప్రపంచంలో ఎవరన్నా వినింటారో ఈ రెండు కూడా. సరే సర్లే, 5 కూరగాయలు 2000 అంటే సర్లే. ఇంకేమన్నా చెప్పు, ఇంకా బాగా చెప్పలే. ఎన్ని నిమిషాలు అయితే సార్? కానీ ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.